ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବୁ ନାହିଁ, ଠିକ ଅଛି, ବୁଝିଲ? నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా, చాలా మంచి. జా జా తమ్మ కామ దేఖో, జా జా. తా సామాన్ సబ్బు ఠీక్ వచ్చి కింద చెక్ కొచ్చనా? ఠీక్ వచ్చి తాకు దేదియో. ఠీక్ వచ్చి. ఏడేళ్లతో అయిపోయి ఉండాలి. అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేసావు, దేఖ కొనాలా? 16 ఏళ్లు గడిచిపోయాయి. ఏటి సైన్ కరో. నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేసావు, జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000. ఎన్నో తమ్మ బ్యాగ్. బయటకు వెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో, సహనంతో ఉండు, అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా వెళ్ళి మళ్ళీ వస్తాను. పంచరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కుక్క వేస్తున్నట్టున్నాడు, చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్లే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. బ్రో కడు పదలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? సూపర్ ఐడియా బ్రో. సార్ ఈ ఏరియాలో బట మీ గురించి శానా ఇన్నా. వీడు ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు? సార్ క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్, ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్, ఆడియో థీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకి ఎటకారంగా డబ్ల్యూటీ వెళ్తారే వాళ్ళే, తెలుసా? తెలీదు సార్. తెలీదంట సార్? నేను వింటున్నా కదా. ఏదైనా నౌకరి ఇస్తే చేస్తారా? అది నౌకరి బట్టి ఉంటది. ఈ ఏరియాలో గెవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటారు అనుకో, మాకు ఇన్ఫార్మ్ చేయాలా? గీయల్ట సంధి, మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు, ఓకేనా? సార్ పోలీసు జోగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా? ఏంటి అలా చూస్తున్నాడు? అది మీరు అనొచ్చు. సారీ సార్. బొక్కలుగా తీస్తా. ఏంటి విషయం అన్నా? అక్కడ ఇద్దరు నించుని గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి చేస్తున్నారు. అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. ఏంటే సెక్యూరిటీరా అన్నా? అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా బ్రో. ఇదే కుబేర మూల ఇటు నుంచి వెళ్దాం సార్. ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి, చాక్లెటా ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్ చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆక్షన్లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నేను ఏ టోర్నమెంట్కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్. నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్? అది యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు, నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకిరా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి.
టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నావా? తెలుసు నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకున్నా. పటాసు, ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పారదుబ్బాడు. పటాసు, తగలెట్టే రేంజ్ నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, ధూపం వేయకూడదు నాన్న. ధూపం అయిపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పుదావంట్రా. గోల్సా, దీని అంతటికీ కారణం ఎదురింటి సాధన. గోల్సా, దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకి ఎత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారా నేను వచ్చేస్తానా? ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలా సేపటి నుంచి నుంచున్నా, మీకేం కావాలి? ఒక రూపాయి చిక్కు ఇవ్వండి. ఏంటా రాత్రి డర్రు బుర్రు అని సౌండ్? గ్యాస్ బ్రో, రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయ్యి పరువు పైన పరాయి చోట పనిచేయకూడదు బ్రో. నీకెక్కడిరా పరువు? పక్కకు పోరా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూల్కి వెళ్లి పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా, మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గల్లీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసా?